ఆడ నకల్ జరసేపైతే నకల్ అరుస్తాయి నేను సౌండ్ వినిపిస్తాను జరసేపైనాక వినిపిస్తా వాట్ ఇక అన్ని తిండి నేను అనుకుంటే నేను వండుకొని మొరలాడతాను ఇక తాగుమనే వండుకుంటే మొరలాడతాను అయిపోయి ఏ బాబు లేవు పెద్ద పెద్ద సంసారాలు మొత్తం మొట్ట పిడిచిపోయాయి ఇదేనా బా ఓ కొడుక ఇద్దరు మొత్తం పోతే సంసారాలు పాలవుతుంది నేను అయ్యా అయ్యో మొత్తానికి అయితే ఓ కొడుకా నీ దగ్గర పాలు తీసుకొచ్చి బర్రెపాల చిక్క లోపలికి కూడా మీగడ అయిపోయిన సాయి చేద్దాం నీకు మీగడ వెళ్తుంది రా పొద్దు మొక్కుతాడు అందరూ అంటారు అన్న డిఫెన్స్ 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 గివే బై డిఫెన్స్ బ్రాండ్ అంటే అట్లా సో చూసారు ఆ బాటిల్ ఎంత రిచ్ ఉంటుందో మళ్ళీ చెప్తున్నా కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఇస్ ఇంజరీస్ టు హెల్త్ ఎక్కువ తాగుకొని సంసారాలు మొడ్డ ఊడ్చిపోయినాయి ఏమంటున్నా చెప్తాడు గుదవాలే తాగుతాడా అంతేనా ఐలెండ్ అది అంటే ఆ మర్యాద ఉంటే చాలు మన బాటిల్కి ఆ మర్యాద ఉండాలి మళ్ళీ మందు బాబులు ఎంతమంది కింద చాట్లా కొట్టురు బాయ్ ఏం చేస్తారు బాయ్ అరే మొక్కలు చూస్తారు కొట్టురు దబాబా కొట్టురు లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టురు హై ఫ్రెండ్స్ అందరూ నమస్తే ఎట్లు సో ఫ్రెండ్స్ సడన్ సర్ప్రైజ్ అనమాట టైం వచ్చేసి ఇప్పుడు 8:30 అవుతుందా 8:30 ఏంది ఏడికి వచ్చినావు నువ్వు ఏడు నువ్వు చిన్న గుడారం లేపుదామని వచ్చిన మైకి కొట్టిన రాత్రి పూట సో చిన్న దావత్ చేసుకుందాం వచ్చినాము శ్రీకాంత్ దగ్గరకు వచ్చినాము ఇప్పుడు మనం వచ్చేసి బొల్లారం ఉన్నాం ఓకేనా మిలిటరీ ఏరియాది శాంతనన్న దుష్యంతన కెమెరామెన్ వచ్చేసి కెమెరామెన్ గంగా కాదు కెమెరామెన్ వచ్చేసి సాయి చేతన్ ఇంకా పెళ్లి కాలే పెళ్లి వేసుకోవాలంటే పెళ్లి వేసుకోవట్లేమా ఇంకెప్పుడు వేసుకుంటావు పెళ్లి సో ఇక శ్రీకాంత్ అయితే ఒక్కడే ఉన్నాడు ఇంకా మేము ఏంటంటే మెల్లగా యాక్చువల్లీ మా ప్లాన్ ఎప్పుడూ ఉండే అనమాట 1 ఇయర్ బ్యాకే ఉండే మా ప్లాన్ ఏంటంటే అందరం ఇట్లా ఒక్కసారి ఇట్లా చిల్ అయిపోవాలని చెప్పేసి సో యాక్చువల్లీ వింటర్లో అనుకున్నాం మేము కానీ వింటర్లో వీల్ అవ్వాలి అంటే అన్న వాళ్ళకి కూడా వీల్ అవ్వాలి కదా సో వీల్ అవ్వలేదు కుదరలేదు సో అటు ఇటు వేసి మొత్తానికి సమ్మర్లో వచ్చేసినాం అని ఎండాకాలం ఎర్రటి ఎండలా ఈరోజు వచ్చేసి మే 10 సో ఈరోజు వచ్చేసి మే 10 అనమాట ఫైనలీ వీఆర్ ఇన్ శ్రీకాంత్ ప్యాలెస్ ఇది శ్రీకాంత్ ఇది అనమాట రూమ్ అనమాట సో చూస్తారు కదా సో ఇది క్వార్టర్ సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ చిన్నగా ఉంటుంది క్వార్టర్స్ కదా ఎంట్రన్స్ అది ఇది వచ్చేసి హాల్ అనమాట ఓకేనా హాల్ ఇక్కడ కూర్చోనికే కింద కూర్చోనికే అండ్ అక్కడ వచ్చేసి డైనింగ్ సింపుల్గా ఉంటుంది నీట్గా ఉంటుంది అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే కిచెన్ ఇక్కడ చూస్తారు మొత్తం మొత్తం అన్నీ రెడీగా ఉంటాయి నిమ్మకాయలు గిమ్మకాయలు కోసి పెట్టి మొత్తం చూస్తాం వాయమ్మ ఊరనాయన గిన్నె నిమ్మకాయలు కోసి మొత్తం పలారం బ్యాచ్ ఉన్నట్టు ఇలా పైన చెప్పడానికి ఒకటే పెగ్గు తాగుతా అంటారు కానీ వాయమ్మ గింత వస్తా పానే వడకాయలు ఏందా ఇది వాయమ్మ మొత్తం టేబుల్ నింపేసిరికాయలు అదే మొత్తం నింకొచ్చి రే వాయమ్మ దగ్గర 2 కిలోల చికెన్ పట్టుకొని వచ్చి ఇలా మళ్ళీ ఏమనంటే ఒకటే పెగ్గు తాగుతా అంటారు సగం పెగ్గే తాగుతా అంటారు ఏదో తేడా క్యాండిడేట్లు ఉన్నాయి ఇలా సో ఇది వచ్చేసి డైనింగ్ హాల్ అనమాట సో ఇక్కడ సైడ్ వద్దాం ఇక్కడ సైడ్ వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఒక బెడ్రూమ్ ఉంటుంది ఒక బాత్రూమ్ ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ ఇది వచ్చేసి ఇంకో నార్మల్ బెడ్రూమ్ ఓకేనా సో ఇదనమాట సింపుల్గా ఉంటుంది క్వార్టర్స్ కదా అంతే ఉంటుంది ఎక్కువ ఇయర్ మళ్ళీ దీనికి కూడా రెంట్ కట్టాలా ఒకటిగా కాదు ఎక్కువ ఉంటే సో ఇది వచ్చేసి మనకి బాల్కనీ స్పేస్ అనమాట సో యాక్చువల్లీ ఇది ఏంటంటే మొత్తం జర ఫారెస్ట్ లెక్క ఉంటుంది చెట్లు గిట్లు ఎక్కువ ఉంటాయి సో ఏంటంటే మనకు మామూలుగా రెయినీ సీజన్లో వింటర్లో అయితే ఫుల్ దోమలు అయితే ఫుల్ హెవీగా ఉంటాయి బట్ ఇప్పుడైతే పర్లేదు ఓకే కానీ కరుస్తాయి దోమలు అయితే కరుస్తాయి ఎందుకంటే చెట్లు గిట్లు ఉన్నాయి గుబురు గుబురు ఉన్నాయి ఊడల మరి చూసిరు కదా అట్లనే గుబురు గుబురు ఉంటాయి చూడు ఆడ పోయినా అనుకో ఆడ కబీస్ ఉంటుంది లోపల ఆడ పోతే మళ్ళీ రాడి చెప్తున్నా ఒకసారి ట్రై చేద్దామా నిజంగా లేదు నిజంగా నేను చూసినా ఉన్నా రైట్ రాత్రి నువ్వు 1 o'clock ఆడిపో నీకు సౌండ్ గలీజ్ చేస్తాయి సౌండ్ ఆడ లోపల ఆడి అడవి అది లోపలికి పోతే సౌండ్ నక్కలు తిరుగుతాయి ఆడ నక్కలు జరసేపు అయితే నక్కలు అరుస్తాయి నేను సౌండ్ వినిపిస్తాను జరసేపు అయినాక వినిపిస్తావు అటు లోప జర జాగ్రత్త ఉండాలా నిజంగానా ఏందా డేంజర్ అది రోడ్ అది నువ్వు తెలుస్తలేదు ఇగో దుష్యంత రెడీ ఉన్నాడు దుష్యంత చైతన్య ఫారెస్ట్ చైతన్య జంగల్ ఇది పోయిరాపు ఒకసారి పోయిరాపాటు పోయిరాపు ఏ పోయిరాపు ఏం కాదు పోయిరాపు సో ఫ్రెండ్స్ మనం కావాలంటే ఇక్కడ కూడా కూర్చోవచ్చు కానీ ఇక రాత్రి అవుతుంది కదా మళ్ళా మళ్ళీ ఏమైనా వచ్చింది అనుకో నక్కలు గిట్లు వచ్చి ఊ అంటే మళ్ళీ ఉరకాలు పడుతుంది కదా చైతన్య పెళ్లి గానోళ్ళని ఫస్ట్ పట్టుకుంటాను అది కన్యదయాలు సో మొత్తానికి అయితే చిన్న సెటప్ అయితే ప్లాన్ చేసినాము సో ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మొత్తం స్టఫ్ అనమాట ఇవి స్టార్టర్స్ ఆనియన్ క్యారెట్ అబ్బా మొత్తం మా ఫేవరెట్ స్టఫ్ ఫ్రూట్స్ పెళ్లి గాని సాయి చైతన్య సాయి చైతన్య అయితే డ్రింక్ ఇంకేం నడవదు ఓన్లీ పాలు తాగుతాడు పాలు కూడా వేడి చేస్తుండ ఉన్నాయి సో ఇక్కడ చూసుకునే మొత్తానికి మా సెటప్ అయితే రెడీ ఉంది సో ఇక్కడ చూసినైతే పాల్ జాన్ ఓకే సో హియర్ వి గో విత్ పాల్ జాన్ అండ్ ఆల్సో అమృత్
ఇవొచ్చేసి డిఫెన్స్ బ్రాండ్ అన్నమాట. అందరూ అంటారు అనా డిఫెన్స్ 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 గివే బై డిఫెన్స్ బ్రాండ్ అంటే అట్లా మజా వస్తుంది. పాల్ జాన్ 48% ఆల్కహాల్ ఓకేనా, అన్నిటికన్నా టాప్ ఆల్కహాల్ 46 46 అండ్ అమృత్ కూడా 43 అప్రాక్స్, చాలా రిచ్ ఉంటుంది. సో ఫస్ట్ బెగ్ శాంతనన్నకి దుష్యంతనకి, సాయి చేతి అనేది పాలు తాగుతాడు. ఒక గ్లాస్ పాలు కూడా తీసుకోరా, ఒక గ్లాస్ పాలు కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టు. సాయి చేతి బ్రేక్ అయినట్టుంది. ఇక శాంతనన్న అయితే ఇడిగే ఇక మొత్తం నెక్కర్ నెక్కర్ తెచ్చుకోలే. నువ్వు జీన్స్ ప్యాంట్ వేసుకొని గోవా కూడా ఇట్లానే పోతాం చూడు, గోవాకి మొత్తం ఇట్లానే పోతాం రెడీ. ఓకే సో శ్రీకాంత్ అయితే లోపల మొత్తం వంటలు గింటలు మొత్తం సెట్ చేసి పెట్టిండు మాకోసం. ఇంకా మాకు జీరా రైస్ కూడా చేస్తుండు శ్రీకాంత్. సో మొత్తం ఇక మొత్తం సెటప్ చేసాక కూర్చున్నాం. జీరా రైస్ చూపి ఒకసారి ఎట్లా చేస్తుండు. చూసిరా జీరా రైస్ కూడా అయిపోతుంది. అబ్బాయి ఇక అయిపోయింది పోయిక మొత్తం హోమ్ మేడే. చూసిరా మనం నేను ఆల్రెడీ చెప్పిన నేను బయట ఎక్కువ ప్రిఫర్ చేయను, మొత్తం హోమ్ మేడే. చికెన్ కూడా ఇంట్లోనే చేపించిన చిట్టి చేసింది. ఈ కబాబ్ ఇంట్లో చేసిరా మెస్సుదా అది? ఓకే సో మన ఏదన్నా హోమ్ మేడ్ ఓకేనా. ఇక నడువి గెట్టాడి మొత్తం గ్లాసులు గీసాలు అడి ఒక గ్లాస్ పాలు తీసుకొచ్చి పెట్టాడు ఫస్ట్. మళ్ళీ లేపో అటు ఇటు చూస్తాడు. లెమన్ సోడా నిమ్మకాయ సోడా తాను చైతన్య పాపం పాలు తీసుకురండి. సో ఫస్ట్ పెగ్ అయితే ఆంధ్రాక్స్ కొడదాము శాంతనన్నకి. సో చూసిరా బాటిల్ ఎంత రిచ్ ఉంటుందో. మళ్ళీ చెప్తున్నా కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజరీస్ టు హెల్త్. ఎక్కువ తాగుకుని సంసారాలు మొడ్డ ఊడ్చిపోయినాయి. ఏమంటున్నా చెప్తాడు గుదవాలే తాగుతాడా అంతేనా? చూసిరా బాటిల్ చూసి ఎంత క్వాలిటీ ఉంది అసలు. బా మాయకి ఇండియన్ సింగిల్ మాల్ట్ అంటానా? బ్యూటిఫుల్ షేప్. నువ్వే ఓపెన్ చేయి, శాంతన్నతో ఓపెన్ చేద్దాం ఫస్ట్. పర్ఫెక్ట్ మొక్కుతున్నావు బాటిల్ని మొక్కుతున్నాడు శాంతన్న ఐలాండ్. అది అంటే ఆ మర్యాద ఉంటే చాలు మన బాటిల్కి, ఆ మర్యాద ఉండాలి మన. మందు బాబులు ఎంతమంది కింద చాట్లా కొట్టురు బాయ్, ఏం చేస్తారు బాయ్? అరే మొక్కలు చూస్తారు కొట్టురు, దబా కొట్టురు, లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టురు. అసలు పాల్ జాన్ పీక్ వాడి దేంగి ఒటకాయల పాల్ జాన్ ఎంత మంది అన్నైతే డైరెక్ట్ పీక్ వాడి దేంగి దాని. పాల్ జాన్ ఎంత మంది దాయిరు, ఎంత మంది యూస్ చేయరు, ఎంత మంది దాయిరు పాల్ జాన్. మరి పాల్ జాన్ కి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారు మరి, అది కూడా కింద కామెంట్స్ లో మెన్షన్ చేయరి. వాదన గట్టి గుంచునే అన్న మంచిదే అన్న, స్ట్రాంగ్ ఉంటది. సింగిల్ మాల్ట్ దడదడనే ఈ రోజు అన్న పిక్ తోనేద్దామా? వద్దు వద్దు మీ ఇష్టం వేసేయండి. ఏంటి ఏంటి మనకు పెక్కటర్ అయింది కానీ రాగొట్టతాం మనం వీడియోలో అట్లా చూపించి నువ్వు డైరెక్ట్ వెనకాల నుంచి కొడతావు సందులో పెట్టి. మనం ఎంతమంది మనం నలుగురమే ఉన్నాం కదా, సాయి చేతనకి పాలు ఆరేంది పెట్టి గ్లాసులు. ఇంకెవరు ఉన్నారా మీ దోస్తులు? ఎవరన్నా వస్తారా? ఎవరు లేరు, ఎవరు లేరు. పాలు తీసుకురా, గ్లాస్ తీసుకురా పాలు. నిజంగానే తీసుకురా, పాలేదు అవుతాడు. శాంతనన్న మీదనే పెట్టిండు కెమెరా మొత్తం అట్లా డిస్సు పెట్టదు అట్లా. ఇక మా తమ్ముడు ఐస్ క్యూబ్స్ కూడా పెట్టిండు చెప్పేసి ఆల్రెడీ నేను. నాకైతే ఐస్ క్యూబ్స్ కావాలి మినిమం అని. ఓకే ఓ మొత్తం నింపినగా టెంట్ హౌస్ పెట్టినా ఇలా హాయమ్మో, మొత్తం టెంట్ హౌస్ సామాన్లు పట్టుకుని వచ్చి రైలు హాయమ్మో ఓర్ నాయన అన్న. ఎన్ని? మూడా? త్రీ. బా ఐస్ క్యూబ్స్ కూడా మంచిగా పెద్ద పెద్ద కొనే. మూడు ముద్దు, రెండు వద్దు, ఒకటి వద్దు. అన్న 18th రోజు డేట్ కన్ఫర్మ్. 18th అంటే బేస్ సవరం రోజు. మరి శుభము దుష్యంత్ అని వస్తాడా? ట్రై చేస్తాడు. అయ్యో మొత్తానికి అయితే ఓ కొడుకా నిజంగానే పాలు తీసుకొచ్చి బర్రెపాలు చిక్క లోపలికి మీగడ అయిపోయిన సాయి చేతని మీగడ వెళ్తుంది రేపు కదా. సాయి చేతని అయితే మీగడ కలుపుకుంటాడు ఇకైతే నాన్ ఐస్ బూస్ట్ ఐస్ అమృత్ అయితే బూస్ట్ పెట్టేసి. సో మేమైతే మొత్తం వాటర్ బ్యాచే. యాక్చువల్లీ సోడా కలుపుకోకూరు ఏమంటున్నా, సోడా కలుపుకుంటే ఏమైతే దశ గ్యాస్ ఫామ్ అవుతుంది. అవసరం ఉంటే ఎప్పుడైనా ఒకసారి రేర్గా కలుపుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నీకు ఒరిజినల్ మందు టేస్ట్ కావాలంటే విత్ వాటరే ప్రిఫరబుల్లీ. ఫస్ట్ పెగ్ వచ్చేసి ఆంధ్రాక్స్ లెక్క తాగితే ఇంకా చాలా బాగుంటుంది, కానీ లివర్ దెంగిపోతుంది. సో జర నీళ్ళు కలుపుకొని తాగురు. ఏమంటారా శాంతన చూస్తారు అందరూ, శాంతన చిక్క కలుపుకుంటున్నా. శ్రీకాంత్ ఏమో నార్మల్ వాటరు, సాయి చైతన్యకేమో పాలు. ఏంది ఫస్ట్ నైట్ అనేది నాకు అర్థం కాదు. ఇక మనం పెళ్ళి చేసుకోవాలి, పెళ్ళి చేసుకో పాలు అవుతాడు ఏందన్నా? ఇంకెప్పుడు చేసుకుంటా పెళ్ళి? చూపించుకో నువ్వు, చూపించుకో నువ్వు ఫస్ట్. నాకెందుకు చూస్తున్నావు? నువ్వు చూపించుకో ఫస్ట్ కెమెరా, చూపించుకో ఫస్ట్. తీసి పడే నువ్వు ఫస్ట్ కెమెరా తీసి పడే ఇక్కడి నువ్వు ఫస్ట్ ఇక్కడి.
రాగల. సో ఫ్రెండ్స్ ఇగో మొత్తానికి అయితే 3 cheers అండ్ అప్లాస్. మళ్ళీ చెప్తున్నా కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఇస్ ఇంజస్ట్రియల్ ఎక్కువ తాగుర్రి. సంసారాలు పెద్ద పెద్ద సంసారాలు మొత్తం మొట్ట కురిచిపోయినాయి. ఇదేనా కొడుక ఇద్దరు మొత్తం పోతే పెళ్లి చేసుకో మరి సమస్య ఎట్లా పెళ్లి చేసుకో తాగురి పెద్ద పెద్ద డైలాగ్ కొడుతుంది శాంతనన్న. జాన్ పాల్ గుద్దం అలిపోయింది నిజం చెప్తున్నా. 46% ఆల్కహాల్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ బ్రాండ్స్ ఇండియన్ సింగిల్ మాల్ట్ అంట విస్కీది గుద్దం అలిపోయింది సింగిల్ మాల్ట్ బాటిల్ చూస్తారు ఎంత నాజుగా ఉందో శాంతన అయితే ఇట్లా రుద్దని ఇట్లా పైకి ఇట్లా ఇట్లా రుద్దని చేసేవా. నిజంగా చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుంది చాలా బాగుంది. కానీ నాకు ఒకటే గలీజ్ అనిపిస్తుంది అంటే మామకి పెళ్లి కాలేదు అది పాల గ్లాస్ పట్టుకుంటుంది ఇద్దరు మొత్తం తీస్తుంది మా మేము బయట పోతే కూడా ఇద్దరు బయట రేపు పొద్దున పోతే అందరు చూసి నవ్వుతారు పాలు సిప్పుకుంటే నిమ్మకాయ వెనుకుంటారు అయ్యమ్మ మొత్తం పలారమ్మని పెట్టిరాడా సరిపోతలే అన్న జా ఇట్లా పెట్టుకురేంది నాకు మొత్తం బండి పెట్టుకురు ఇగో ఇగో మొత్తం అఫీషియల్ బ్యాచిలర్స్ అంటే ఇట్లా ఉంటుంది. మీరు కూడా ఎంతమంది ఇట్లా కూర్చొని తాగుతారో మరి కింద కామెంట్స్ లో కొట్టరు గుద్దాలుగా పండుగ క్యారెట్ ఆయమ్మ ఆయన గుడ్లు కోడిగుడ్లు ఆయమ్మ ఎక్కడ సామాన్లు పట్టుకొచ్చారు అయ్యా చిప్స్ ఇదేంది ఇది అది అంటారు చిన్న చూరు ఇగో పల్లీలు ఇంకా అది మిక్స్ ఆఫ్ అదే ఆనియన్ టమాటో ఏ పల్లి 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 బడానీ బా ఇక అన్ని తిండి ఇన్నో అనుకుంటే నేను వండుకొని మొరలాడతాను ఇక తాగునే వండుకుంటే మొరలాడతాను ఏ బాబు లేవు తాగునే వండుకొని మొరలాడాలి ట్రేడ్ మార్క్ గుడాల్ చిప్స్ అన్న ఫేవరెట్ అది ఓకేనా. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట మా సెటప్ చూసారా మరి ఎంతో మందికి ఈ సెటప్ నచ్చిందో కింద కమెంట్స్లో దింగురి ఫస్ట్ ఏమంటనా రైట్ ఇక చాలు ఎక్కువ అయిపోయింది.